సో బిఎల్ఓస్ కందరికి హాయ్ హలో నమస్తే సో ఈ రోజు 4th అండ్ 5th స్పెషల్ డ్రైవ్ నడుస్తోంది మళ్ళీ కూడా అంటే హౌస్ టు హౌస్ చేసినవన్నీ వృధా పోయినట్టు ఉన్నాయి ఏ ఒక్క క్లెయిమ్ నాట్ ఈవెన్ లైక్ ఫామ్ 6 లు గాని 7 లు గాని 8 లు గాని ఏది కూడా రిఫ్లెక్ట్ కాలేదు 6 లు అంటే కొత్త ఓట్లకు సంబంధించి మా ఓట్లు మాత్రమే రిఫ్లెక్ట్ అవలేదు మహా అంటే ఒక 10% అయినాయి మిగతా అన్ని పెండింగ్ లో ఉన్నాయి సో 10000 ఓట్లు మాత్రం యాడ్ చేసేశారు సంతోషం కాకపోతే 7s అంటే మీరు క్లియర్ గా హౌస్ టు హౌస్ వెరిఫికేషన్ మనం అందరం కలిసి చేసుకున్నప్పుడు దీనిలో క్లియర్ గా నోట్ చేశారు మీరు ఇన్ని డెత్స్ ఉన్నాయని రికార్డెడ్ గా సంతకాలు పెట్టారు అన్నీ ఉన్నాయి ప్రతి బూత్ లో ఇలాంటివి 388 ఇచ్చారు మీరు మన దగ్గర 385 రికార్డ్స్ ఉన్నాయి అండ్ ఫ్రమ్ ఎయిడ్స్ అంటే కరెక్షన్స్ జీరో డోర్ నెంబర్స్ కావచ్చు డోర్ నెంబర్లే లేని కావచ్చు ఆల్ఫబెట్స్ కావచ్చు నాకు తెలిసినంత అతి తక్కువ ఈ కొత్త ఓట్లలో ఇంకా చాలా రిఫ్లెక్ట్ అవుతున్నాయి స్టూడెంట్స్ తీసుకెళ్లి పల్లెల్లో జీరో డోర్ నెంబర్స్ లో ఎన్రోల్ చేసినారని కంప్లైంట్ చేసినాం తీలేదు సో ప్రతి బూత్ లో ఇన్ని డెత్స్ రికార్డ్ చేశారు సంతకాలు పెట్టారు ఫోన్ నెంబర్లు ఇచ్చారు అండ్ చాలా వరకు మేము మీకు డెత్ సర్టిఫికెట్స్ తో పాటు ఇచ్చాం మీకు సో ఇప్పుడు సమస్య అంతా ఎందుకు రిఫ్లెక్ట్ అయింది అని ఎంఆర్ఓ గారికి కాల్ చేస్తే మేము చేసినాం అంటున్నారు వాళ్ళు చేస్తే ఎందుకు రిఫ్లెక్ట్ అవుతాయి అంటే కొత్త ఓట్లు పర్ఫెక్ట్ గా చేయగలిగినప్పుడు మీకు టైం ఉన్నప్పుడు సిస్టం అప్పుడు బాగా పనిచేస్తుంది మీకు టైం ఉంది ఫ్రీజ్ కాలేదు అండ్ సర్వర్ డౌన్ కాలేదు సో ఈ డెత్ ఓట్స్ ఎందుకు రిమూవ్ చేయలేదు జీరో కరెక్షన్స్ ఎందుకు చేయలేదు మీకు హౌస్ టు హౌస్ చేసినప్పుడు 26000 అప్పటికే తీయాల్సి నోటీసులు పంపించామన్నారు మీరు అండ్ ఎస్పెషల్లీ ఎంఆర్ఓ గారు మీరందరూ ఇప్పటికైనా మనం దయచేసి చిత్తశుద్ధితో పనిచేద్దాం ఏ ఒక్క అంటే ఒక్క ఓటు రిఫ్లెక్ట్ కాలేదు తీయబడలేదు మీరు మాకేమి ఫేవర్ చేయొద్దు మీరు నిజాయితీగా మీ డ్యూటీస్ మీరు చేద్దాం మన ఎవరి వృత్తి ఎవరి పనులు వాళ్ళు 100% న్యాయం చేసేటట్టు చేస్తే బాగుంటుంది సో ఏ ఈ రోజు రేపైనా నెల రోజులు మా శ్రమ అంతా వృధా డ్రాఫ్ట్ రోల్కి ఎదురు చూసినాం అది టైం వేస్ట్ అయింది అన్ని రిఫ్లెక్ట్ అయినాయి ఇవన్నీ రుజువులు ఉన్నాయి ఇలాంటి 388 మా దగ్గర సంతకాలతో పాటు ఉన్నాయి సో ఇవన్నీ రేపు మీకు సబ్మిట్ చేస్తాం ఎందుకు తీయలేదో మీరు నాకు చెప్పాలి అండ్ బిఎల్ఓస్ మీరు మీకోసమే ఈ వీడియో యాక్చువల్లీ ఎందుకంటే ప్రతిసారి మిమ్మల్ని అందరు ఇబ్బంది పెడుతున్నారు మీరు అప్పుడు కూడా చిత్తశుద్ధితో చేసినారు వెరిఫికేషన్ చేశారు ఏ ఒక్కటి రిఫ్లెక్ట్ కాలేదు ఎండ్ ఆఫ్ ద డే ఇవన్నీ రివర్స్ అయితే మీ పైన రిఫ్లెక్ట్ అవుతుంది ఇవన్నీ సో మీకు నేను చేసే ప్లీ అంటే మీరు ఇప్పుడు ఈ రోజు రేపు చేసేది రికార్డెడ్ గా మీ దగ్గర పదిలు పరచుకోండి రేపు మీ పైన చెప్తారు మీరే చేసినారు అనేది మీరు నిజాయితీగా ఇవి లేవు ఇవి ఉన్నాయని ఆన్ రికార్డ్ మీకు ఒక కాపీ పెట్టుకోండి మాకు ఒక కాపీ ఇవ్వండి సంతకాలు పెట్టుకోండి ఎంఆర్ఓ గారి దగ్గర వెళ్ళి సంతకాలు పెట్టుకోండి మిమ్మల్ని భయపెట్టించినా ప్రలోభ పెట్టినా రేపు మిమ్మల్నే ఇబ్బంది పెట్టించేస్తారు అందరూ సో ఆన్ రికార్డ్ దయచేసి అన్ని రికార్డ్స్ ఇప్పుడు ఎలా పెట్టుకున్నారో ఈ రికార్డ్స్ పెట్టుకోండి మీ డ్యూటీలు మీరు చేసేసారు సో అది ఎంఆర్ఓ గారు పొరపాట ఈఆర్ఓ గారు పొరపాట మనం రేపు ఆఫీస్తో మాట్లాడదాం సో ఇప్పుడు ఈరోజు రేపు మీరు చేసే మొత్తం అన్ని క్లెయిమ్స్ దయచేసి భద్రపరచుకోండి మా బిఎల్ఎస్కి ఒక కాపీ ఇవ్వండి మీ దగ్గర ఒక కాపీ పెట్టుకోండి సో నిజాయితీగా ఉన్న వాళ్ళకి ఎప్పుడూ ఇబ్బంది రాదు సో మీరందరూ నిజాయితీగా వర్క్ చేశారు ఇప్పుడు చేయండి ఫైల్స్ పదిలంగా పెట్టుకోండి మీకోసం మేమున్నాం ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా మేము మిమ్మల్ని చూసుకుంటాం ఎందుకంటే మీరు ఏ తప్పు చేయలేదు బట్ ఎక్కడో పొరపాటు జరుగుతోంది సో రికార్డ్స్ మెయింటైన్ చేయండి అండ్ థ్యాంక్ యూ బై